హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10 అతి కొద్ది రోజుల్లో, అంటే దాదాపు ఒక్క రోజు మాత్రమే ఉంది. ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జరగబోతుంది. మీకు తెలుసు, ఈ ఛానల్ కబడ్డీ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు ఐపీఎల్తో పాటు. వాళ్ళ కోసం ఈ వీడియో ముఖ్యంగా, అండ్ మ్యాచ్ కోసం చూసే వాళ్ళు ఒక లైక్ వేయండి. నాకు తెలుస్తుంది ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారని. అండ్ ఫస్ట్ మ్యాచ్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ కబడ్డీ అప్డేట్స్ కోసం. సో తెలుగు టైటన్స్ అయితే రీసెంట్గా మనకు వినయ్ రేదు స్థానంలో సందీప్ దుల్ లెఫ్ట్ కార్నర్ స్పెషలిస్ట్ని తీసుకున్నారు. అది మంచి మూవ్ అని చెప్పొచ్చు. అతనికి ఇంజురీ కావడం మనకైతే ఈ ప్లేయర్ రావడానికి ఉపయోగపడింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే అసలు తెలుగు టైటన్స్లో మీరు చూస్తే పవన్, షెరావత్ అండ్ రజనీష్ అండ్ శంకర్ లాంటి రైడర్స్ ఉన్నారు. సో రైడింగ్ డిపార్ట్మెంట్లో పవన్ అండ్ రజనీష్ ఒక ఇద్దరు టాప్ అని చెప్పొచ్చు. కొత్త వాళ్ళు ఎలా ఆడతారో మనం చూడాలి. ఇంకా ఓంకార్ అండ్ చాలామంది ఉన్నారు, రాహుల్, కొత్త ప్లేయర్స్ వాళ్ళు వాళ్ళు ఆడాకే మనకు తెలుస్తుంది. అండ్ డిఫెన్స్లో పర్వేష్ అండ్ సందీప్ దుల్. పర్వేష్ కవర్స్లో ఉంటాడు అండ్ లెఫ్ట్ కవర్, అండ్ సందీప్ దుల్ లెఫ్ట్ కార్నర్. సో నితిన్ రైట్ కార్నర్లో ఉంటాడు అండ్ మోహిత్ నితిన్ రైట్ కవర్ అండ్ మోహిత్ రైట్ కార్నర్. సో వీళ్ళకి మనకు పిక్చర్స్ కూడా దొరకవు దాదాపు, కొత్త ప్లేయర్స్ వీళ్ళు. మెయిన్ అయితే మనకు పవన్, రజనీష్, శంకర్, పర్వేష్, సందీప్ దుల్ ఈ ఐదుగురు చూసుకుంటారని చెప్పొచ్చు. అండ్ గుజరాత్ చూస్తే భయంకరమైన టీం అయితే ఉంది. ఫజల్ అట్రాచలి, నబీ బక్ష్ అండ్ రోహిత్ గులియా అండ్ రాకేష్ సంగ్రోయ, పర్తిక్ దహియా, మంచి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. చూస్తే మాత్రం చాలా సాలిడ్ టీం అయితే కనిపిస్తుంది. సో ఇందులో మనకు పర్వేజ్ బైన్స్వాల్, సందీప్ దుల్ చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు. అండ్ మొత్తానికైతే మ్యాచ్ అయితే హోరాహోరీ. పవన్, షెరావత్ రైడింగ్లో రాణిస్తే తిరుగు ఉండదు. ఒకవేళ పవన్, షెరావత్ తేడా వస్తే మాత్రం చెప్పలేము, ఆడతాడు ఎలాగూ. ఇండియా టీం కెప్టెన్, సో చాలా సూపర్ ఫామ్లో కూడా ఉన్నాడు. మ్యాచ్ అయితే పోరాహోరి మ్యాచ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఏ టీం బలంగా ఉందనేది కామెంట్ అయితే చేయండి.